హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి హోమ్. ఈరోజు నేను మీకు ఒక మంచి స్వీట్ ఐటెం బాదుషా చేసి మీకు చూపిస్తాను. మనం ప్రాసెస్లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా నా వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నా ప్రతి వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఓకేనండి, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. మనం ఒక కప్పు మైదా ఆల్ పర్పస్ ఫ్లోర్, ఒక కప్పు చక్కెర, 1/4 కప్ ఘీ, బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్, కొంచెం వాటర్. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇందులో మనం మైదా వేసుకుందాం. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నాను, అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేస్తున్నాను. అంతటిని బాగా ఇలా మిక్స్ చేసుకొని ఒకసారి మనం ఇందులో కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. దీనంతటిని ఇలా బాగా ఒకసారి కలుపుకుందాం. ఇలా నెయ్యి వేసి కలుపుకున్నాక మనం ఈ ముద్దని ఇలా అనుకుంటే ఇలా రావాలి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటూ మనం ముద్దలాగా కలుపుకుందాం, చపాతీ ముద్దలాగా. ఇలా అంతటిని ఒక ముద్దలాగా ఇలా కలిపి పెట్టుకోవాలి. ముద్ద సాఫ్ట్గా ఉండాలి బాగా. చూస్తున్నారా ఇలా? ఇప్పుడు దీన్ని మనం కొంచెం పైన నూనె అప్లై చేసి కొంచెం సేపు పక్కన పెడదాం. ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టుకొని ఇందులో మనం చక్కెర పాకం చేద్దాం. చక్కెర ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఈ చక్కెర అంతా బాగా మెల్ట్ అవ్వాలి. ఇది మరీ తీగ పాకం రాకూడదండి. మనం గులాబ్ జామున్ చేసుకున్నప్పుడు పాకం వస్తుంది కదా, ఆ పాకం కన్నా కొంచెం ఎక్కువ రావాలి. ఇప్పుడు ఇలా కొద్దిగా పాకం వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో మనం కొద్దిగా లెమన్ యాడ్ చేద్దాం. ఈ లెమన్ వేయడం వల్ల మనకి పాకం అనేది చల్లారినా కానీ మనకి గట్టిపడదు అన్నమాట. లేదంటే మనం ఇందులో కొద్దిగా పటిక కూడా వేసుకోవచ్చు. పటిక బెల్లం కాదండి, పటిక. ఇది మనం బయట అడిగితే ఎక్కడైనా దొరుకుతుంది. నేనైతే ఇక్కడ లెమన్ వేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ ముద్దని చిన్న చిన్న బాల్స్గా చేద్దాం. బాగా చూస్తున్నారా ఇలా బాగా రావాలి. ఇలా వస్తే మనకి బాదుషా అనేది బాగా నీట్గా వస్తుంది. చూస్తున్నారా ఎంత బాగా వస్తుందో, ఇలా రావాలి. దీన్ని ఎక్కువ నీట్ చేయొద్దండి, లైట్గా ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఈ ముద్దని మనం ఇలా 2 ఈక్వల్ పోర్షన్స్ తీసుకొని ఇలాగా
ఇలా కొంచెం చిన్న చిన్న ముద్దలు తీసుకొని మనం దీన్ని ఇలా రౌండ్గా చేసుకొని ఇలా ప్రెస్ చేసి మనం దీన్ని ఇలా మధ్యలో ఇలా గుంత వచ్చేలాగా రెండు సైడ్లు బాగా ప్రెస్ చేసుకొని ఉంచుకుందాం పక్కన. ఇలా అన్నిటిని చేసుకుందాం. చూసారా, ఇలా అన్నిటిని చేసుకొని ఉంచుకుందాం మనం. ఇలా మనం అన్నిటిని చేసుకొని ఉంచుకుందాం. ఇలా మనం అన్నిటిని చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఒక పెన్నంలో నూనె వేసుకొని దీన్ని వేడి చేసుకుందాం. హై ఫ్లేమ్లో కొంచెం సేపు బాగా వేడి చేసుకుందాం. ఇప్పుడు పెన్నం బాగా వేడెక్కిపోయింది కదండి, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బాదుషాల్ని నిదానంగా ఒక్కొక్కటి ఇలా వదులుదాం. ఈ వేడికి అవి ఒక 20 సెకండ్స్లో పైనకి తెలుతాయి. ఇలా జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. దీన్ని ఏం కదలచ్చద్దండి, అవి 20 సెకండ్స్లో అవన్నీ పైనకి తేలుతాయి. అప్పుడు మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకొని దాన్ని ఫ్లిప్ చేద్దాం. చూస్తున్నారా, నిదానంగా కుక్ అవుతున్నాయి. ఇలా ఒకటి తర్వాత ఒకటి పైనకి బాగా పొంగుతూ ఉన్నాయి కదా. ఇలా పొంగుతున్నట్లయితే మనకి బాదుషా బాగా వచ్చినట్లు అర్థం. చూస్తున్నారా, అన్ని ఎంత బాగా అందుకవే పైనకి తేలుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు మనం దీన్ని ఒకటొకటి నిదానంగా ఇలా టర్న్ చేసుకుందాం. రెండు సైడ్లు బాగా కాలాలి. చూస్తున్నారా, ఎంత బాగా గుల్లగా పొంగుతున్నాయి కదా. మనం ఇదంతా బాగా బ్రౌన్ కలర్ వచ్చేటంత వరకు బాగా నూనెలో వేయిద్దాం. చూస్తున్నారా, లైట్గా కలర్ మారుతూ ఉంది అప్పుడే. ఇలా రెండు సైడ్లు కుక్ చేసుకుందాం నిదానంగా. చూస్తున్నారా, అన్ని బాగా మంచి కలర్ వచ్చాయి. ఇలా రెండు సైడ్లు మనం మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకున్నాం కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న షుగర్ సిరప్లోకి వేసుకుందాం. ఇప్పుడు మనం వీటన్నిటిని ఇలా చక్కెర పాకంలో వేద్దాం. నేను అంతటిని ఇలా షుగర్ సిరప్లో ఒక 20 సెకండ్స్ ఉంచుదాం. ఈ పాకం అనేది దీనికి బాగా పడుతుంది, ఎక్కువసేపు ఉంచకూడదు. చూసారా, మనం ఇలా అన్ని పాకంలో ఒక 20 సెకండ్స్ ఉంచి తీసుకొని ఉంచుకున్నాం కదా, చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు మనం దీన్ని కొంచెం బాదం తురుము వేసి గార్నిష్ చేసుకుందాం. వావ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చూస్తున్నారా ఎంత బాగుందో.
చూస్తున్నారా ఎంత బాగుంది కదా, అసలు చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను ఒకటి టేస్ట్ చేసి చూపిస్తానండి, మీరు కూడా చూడండి లోపల వరకు. చూసారా ఎంత జ్యూసీగా బాగా పొంగింది. దీన్ని నేను టేస్ట్ చేసి చెప్తానండి ఇప్పుడు. చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. మనం దీనికోసం ఇక్కడ బేకరీకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, ఇంట్లోనే మనం ఎంచక్క ఇలా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుందండి. మీరు కూడా అందరు తప్పకుండా మీ ఇంట్లో ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి. ఓకేనండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ మై వీడియోస్. అంటిల్ దెన్ బాయ్ బాయ్.